ఏదో అంటున్నారు కదా అని అనుకుంటున్నారు. బ్రాహ్మణోత్తముల్ని ఒక్కల్ని ఎవరూ విమర్శించటం లేదండి. వైదిక ధర్మాన్ని వేదం లేదు అని చెప్పుకుంటున్నారు, జ్యోతిష్యం లేదు అని చెప్పుకుంటున్నారు. వేదం లేకపోతే ఏమండి, నేను చిన్నప్పటి నుంచి వేద పాఠశాలలో ఒక 12 సంవత్సరాలు ఉండి కృష్ణ యజుర్వేదం అలాగే మరో దగ్గరికి వెళ్ళి అథర్వణ వేదం 2 వేదాలు పూర్తి చేసుకున్నానండి. మరి ఇప్పుడు వేదం లేదు అంటే నేను ఏమిటి చేయగలను? ఈ రోజున వైదిక ధర్మాన్ని నిలపడానికి బ్రాహ్మణోత్తములు ఎంతంతో జాతకర్మ నామకరణ అన్నప్రాసన చౌడ ఉపనయన గర్భాధాన సీమంత పుంశమన అనే 16 ఘట్టములు నేర్చుకోవడానికి 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు కష్టపడి వేదాధ్యయనం చేసి ప్రతినిత్యం సంధ్యావందనం చేసుకుని ప్రతి నిత్యం కూడా ఏదో రకంగా పౌరోహిత్యాన్ని చేసుకుంటూ ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నమై వాళ్ళు కామ్యార్థాన్ని అలాగే కామ్య కర్తృత్వాన్ని వాళ్ళు నిర్వర్తన చేస్తున్నారు. అటువంటిది ఈ రోజున వేదం లేదు, జ్యోతిష్యం లేదు అని మీరు ప్రకటనలు ఇచ్చి టీవీల్లోని లేకపోతే మరో దగ్గర మీ అందరూ చెప్తున్నారే, మరి మేమందరం ఏమిటైపోవాలండి? పోని మేమందరం వేదం లేదు అని చెప్పి మీ అందరూ అంటున్నారు కదా. ఈ రోజున దేవాలయం లోపల ఫలానా ఉత్సవాలు జరిపించాలండి మంత్రులు గారు, లేదా ఫలానా బ్రహ్మోత్సవాలు జరగాలండి, లేదా వసంత ఉత్సవాలు జరగాలండి అని ఓహో యజమానులు చాలామంది చెప్తూ ఉంటారు కదండి. మరి ఇవన్నీ జరగాలి అంటే ఏ ప్రకరణంతో చేస్తుంది? ఈ రోజున తిరుపతి ఆలయం సుప్రభాత సేవ దగ్గర నుంచి ఉత్తర మంగళ నీరాజనం వరకు కూడా జరుగుతుంది. వైదిక ధర్మమా వేద ధర్మమా కాదా? వేదం లేదు అని చెప్పుకుంటారు మనం, వేద భూమి అని చెప్పి మనం చదువుకుంటున్నాం. వేదం లేదు అంటే మరి మా అందరి పరిస్థితులు ఏమిటి? పురోహితం చేసేవారు వీళ్ళందరూ కూడా ఏమిటి చెయ్యాలి? పోనీ మా అందరికీ మరొకటి ఏమైనా కల్పించగలరా వేదం లేదు అని చెప్పేసి అని చెప్పి ఈ రోజున మనందరం కూడా వైదికాన్ని అంటున్నారు. రే ఫలానా వాళ్ళు బ్రాహ్మణోత్తములనే కదరా అంటున్నారు అనుకుంటారు. కానీ ఒకరోజు ఒక బ్రాహ్మణోత్తముడు ఒక గుడిలోకి వెళ్ళకపోతే ఏమండి, పంతులు గారు మీరు ఖచ్చితంగా ఈరోజు దేవాలయంకి వెళ్ళలేదు, చాలామంది భక్తులు వచ్చారు కదండి, మరి అలాంటప్పుడు మీరు గుడి దాటి ఎలా వెళ్తారండి అని మీరు అడుగుతున్నారు కదండి. మరి అడుగుతున్నప్పుడు ధర్మాన్ని మీరు నిర్వర్తన చేయండి. మరి అటువంటి బ్రాహ్మణోత్తముల్ని, దాంతోపాటు మన వైదికాన్ని, మన వేద ధర్మాన్ని, వేద పండితుల్ని వేదమే లేదు అని చెప్పేసి అంటే ఏ శాస్త్ర ప్రామాణికంలో ప్రతిష్ఠలు జరుగుతున్నాయి, ఏ శాస్త్ర ప్రామాణికంలో యజ్ఞాలు జరుగుతున్నాయి, ఏ శాస్త్ర ప్రామాణికంలో దేవాలు తెలుస్తున్నాయి, దేవాలు మూస్తున్నాం, ఇదంతా ఎవరు చెప్పింది? నేనా, లేకపోతే ఇంకొకలా, లేకపోతే చదువుకుంటున్న వ్యక్తుల, వేద పారాయణ చేస్తున్న వ్యక్తుల, ఎవరు చేయిస్తున్నారు? ఖచ్చితంగా మీరు కూడా ఒక వేద పండితుడిని పెట్టుకునేటప్పుడు నీకేమొచ్చినానా, పురుషోక్తం వచ్చా, శ్రీసూక్తం వచ్చా, ఎవరైనా భక్తులు వస్తే షటార్ ఎలా పెడతావు, తీర్థం ఎలా ఇస్తావు అని అడుగుతున్నారే. అంటే తను ఎక్కడో దగ్గర విద్యాభ్యాసం చేసిన వ్యక్తే కదా. విద్యాభ్యాసం వేదం అనేది ఎవరు సృష్టించారు? 2001లో సృష్టి అయిందా? 2018లో సృష్టి అయిందా? ఎప్పుడు ఎక్కడ ఎలా ఏ రకంగా వేదం అనేది పుట్టింది? వేదం అనేది ఎవడు సృష్టించింది అని ఈరోజు నిన్న మొన్న సృష్టించింది కాదండి, కొన్ని వేల సంవత్సరాల క్రితం సృష్టింపబడింది మహత్తరమైన వేదం. అటువంటి వేదాన్ని నమ్ముకుని ఉంటున్న బ్రాహ్మణోత్తములకి ఈ రోజున భయపెట్టకండి, మీరు గ్రహణాల తర్వాత స్వయం పాకాల కోసం మీరు ఈ రకంగా చేస్తున్నారు అని చెప్పి నానా రకాలైన కామెంట్స్ మీ అందరూ చేస్తూ ఉంటే మీ అందరూ కూడా ఎలా ఊరుకుంటున్నారండి? బ్రాహ్మణోత్తముడు ఏదో ఆ రోజుకి అవసరార్థం కాదు కదండి. మనం గోవుని, గర్భిణీగా ఉన్న స్త్రీని, బ్రాహ్మణని కాపాడుకుంటామని చెప్పి ప్రతిజ్ఞ చేసుకుంటున్నాం కదండి. నిజంగా ఈ వేద ధర్మం లేదు అని చెప్పి మీరు అంటున్నారు కదా. ఒక్కరోజు గనక బ్రాహ్మణోత్తములు అందరూ కూడా నిజంగా వైదిక మార్గం లేదు అని చెప్పి అంటున్నారు కదా అని చెప్పేసి అని చెప్పి వాళ్ళ మనస్సులో కనుక ఏమాత్రమైన బాధాకరణ వచ్చి వాళ్ళందరూ కూడా ఒకనొక రోజున ఆగితే దేవాలయాల పరిస్థితి ఏమిటి? ఈ రోజున 8,000,000,000,000,000,000 రూపాయల దేవాలయం తరపు నుంచి ఎండోమెంట్కి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ లేకపోతే మరో దగ్గరికి కానీ వస్తున్నాయి. ధనం ఒకటే కాదండి, శాస్త్రం, ఏ శాస్త్రం లేకుండా శైవాగమ శాస్త్రం ఉంది, లేకపోతే అర్గవేద శాస్త్రం, యజుర్వేద ప్రామాణికం, సామవేద ప్రామాణికం, ఇలాగా ఒక్కొక్క మాధ్యాన్ని శుక్ల యజుర్వేదం అనేది ఉంది. ఆ శుక్ల యజుర్వేదంలో మాధ్యాన్ని శాఖ, శౌనిక శాఖ, ఇలాగ ప్రతి ఒక్కరు ఒక్కొక్క రకంగా విద్యాభ్యాసాన్ని చేసి ఎంతో కష్టపడి తల్లిదండ్రుల్ని దూరంగా ఉంచుకుని 12 సంవత్సరాలు 5 సంవత్సరాలు చదువుకుని ఈ రోజున ఏదో రకంగా సరే మన అందరం వైదిక మార్గంలో ఉన్నాం కదా, ఏదో యజ్ఞమో యాగమో ప్రతిష్టో మరోటో ఏదో రకంగా చేసుకుని బతుకుతాం కదా అని చెప్పేసి అని చెప్పి బ్రాహ్మణోత్తములు అంతా కూడా ఒక సత్యతగా ఉండి వెళుతున్న సమయంలో వేదమే లేదు, జ్యోతిష్యమే లేదు అని మీరు అంటున్నారే, సరే లేదు అని మీరు నిర్ధారణ చేయగలగండి. వేదం ఎవరు సృష్టించారు?
ఏ రకంగా సృష్టింపబడింది? లేదు అంటే నా దగ్గర 4 వేదాల పుస్తకం ఉంది, ఈ పుస్తకాన్ని సారాంశంగానే నేను చదువుతున్నాను, ఈ పుస్తక సారాంశ ప్రకారంగానే అర్చన చేస్తున్నాను, ఈ పుస్తక సారాంశ ప్రకారంగానే యజ్ఞాలు చేయిస్తున్నాను, అలాగే యజమాని కామ్యాలు తీరడానికి ఖచ్చితంగా గ్రహకూటమి స్థానం అనబడి ఏదైతే ఉందో ఆ స్థానం ప్రకారంగా లగ్నం కట్టి దాన్ని బట్టి ఎక్కడైనా ఏ రకంగానైనా యజమాని అభివృద్ధి అవ్వాలనే కోరికతో చేస్తూ ఉన్నాం మేము. అవి లేవు అని మీరు అన్నప్పుడు మాకు ఇది కాకుండా ఇంకోటి ఏదైనా సరే ఖచ్చితంగా మీరు నిర్ధారణ చేసి వైదికం అనబడేది లేదు, వేదం అనబడేది లేదు, శాస్త్రం అనబడేది లేదు, లేకపోతే జ్యోతిష్యం అనబడేది లేదు అని చెప్పి మీరు చెప్తున్నారే, నా దగ్గర ఉన్న పుస్తకం ఇది అధర్మము అని చెప్పి మీరు ప్రచరణ చేసి మాకు ఇంకొకటో ఇంకొకటో ఏదో ఒక రకంగా మాకు ఇంత భుక్తి వెళ్ళేటట్టు చూడండి. మాకి మాకింకేం కావాలండి? మనం చెయ్యవలసిన ధర్మం ఒకటి, మనిషిని హేళన చేయకూడదు. అది ముందర చాలా తెలుసుకోవాలి. మనిషిని హేళన చేస్తున్నదే కాకుండా వైదిక ధర్మాన్ని, హిందూ సాంప్రదాయాన్ని మన రాముడు, భరతుడు, శత్రుఘ్నుడు, లక్ష్మణుడు, సీత, లేకపోతే ఆంజనేయ స్వామి, ఇలాగే యువతల పక్క చూసుకుంటే కృష్ణుడు, రుక్మిణి, సత్యభామ, ఇలాగే యువతల పక్క చూసుకుంటే శివుడు, పార్వతి, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇవన్నీ కూడా ఫలానా రూపం ఇలా ఉంటుందని చెప్పి ఎవరు సృష్టించారండి? విశ్వకర్మ అని చెప్పుకుంటున్నాం శిలలు చెక్కిన వ్యక్తి విశ్వకర్మని ఒక బ్రాహ్మణోత్తముడు సృష్టించాడా, లేకపోతే ఇంకొకరు సృష్టించారా, యజమానులు సృష్టించారా, ఎవరు సృష్టించారు? ఇవన్నీ ట్రాష్ అని చెప్పి మీరు అన్నారు అంటే నా దగ్గర 4 వేదాల పుస్తకం, 4 వేదాలు, కావ్య, నాటక, అలంకార, చెప్పు, ప్రబంధ, స్తోత్ర, సంగీత, ఉపనిషద్వాక్యములు కలిగిన పుస్తకములు నా దగ్గర ఉన్నాయి. ఇవన్నీ తప్పు అని మీరు నిర్ధారణ చేయండి. నిర్ధారణ చేసిన ఉత్తరక్షణంలో మీరేం చెప్తే మేము వచ్చేస్తాం, కానీ నిర్ధారణ జరగకపోతే మీరు నిజంగా ఏ ఎలాగ ఉన్నా మా హిందూ సాంప్రదాయానికి ఆహ్వానితమే, మీ అందరూ వేయించేయచ్చు, ఖచ్చితంగా వేయించేసి ఖచ్చితంగా మాకు ఇంకేం అక్కర్లేదు, మీరు రూపాయి దక్షిణ కూడా వెయ్యక్కర్లేదు, నిజంగా జై మాత లేదా జై గణపతి, ఓం నమ శివాయ పంచాక్షర మూల మంత్రం ఒక్క పర్యాయం మీ నర నరాల్లో నుంచి పలికించండి, అదొక్కటి చాలు మాకు. ఏమండి 12 సంవత్సరాలు ఒట్టివే మాకు మా తల్లిదండ్రులు దూరంగా ఉంచి వేదాన్ని నేర్పించరండి, స్మార్థాన్ని నేర్పించరండి, ఆగమాన్ని నేర్పించరండి, ద్రావిడ ప్రబంధ స్తోత్ర సంగీత ఉపనిషద్ వాక్యములు నేర్చుకోవడానికి మేము 12 సంవత్సరాలు 6 సంవత్సరాలు కష్టపడితే మాకు వస్తుందండి. ఈ రోజున మనందరం కూడా ఏమనుకుంటున్నామంటే వాళ్ళకేమిరా పురోహిత్యం, బ్రాహ్మణులు ఎలాగైనా బతికేసరి ఎలా బతుకుతారండి, ఏ రకంగా బతుకుతారు ఆధారం చూపించండి మీరు. మాకేమైనా రిజర్వేషన్స్ ఉన్నాయా, మరొకటి ఉన్నాయా, మరొకటి ఉన్నాయా? ఫోన్లే రోజు రోజుకి ఏదేదో అవుతుంటే దానికి ఎందుకు అని చెప్పి అనుకుంటుంటే ఏమండి అసలు బతకనివ్వకపోతే అసలు ట్రాష్, ఇదంతా గ్రహణమే లేదని చెప్పి అంటున్నాడు. గ్రహణం అసలు గ్రహణం అనే పేరు ఎవరు పెట్టారండి? ఏ రకంగా వచ్చింది గ్రహణం అనే పేరు? ఖచ్చితంగా ఆ పేరులో ఉన్న అంతరార్థం తెలుసుకుని ఇది ట్రాష్ అని చెప్పేసి చెప్పి ఒక లెటర్ తీసుకొచ్చి ఆమోద చేసి ఖచ్చితంగా పిఎం గారి దగ్గర, ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ముద్ర వేయించుకుని ఏమండి గ్రహణాలు లేవు, బ్యాన్ చేయండి అని చెప్పేసి చెప్పించండి. ఏ ఎందుకు చెప్పించలేరు? తెలిసేది కొంత, తెలియంది అంత, కాబట్టి ఆ కొంత భాగం మన వరకు, నాకు ఎంతవరకు తెలుసు, భోజనం చెయ్యడం వరకు తెలుసు. ఈ భోజనం వండడం అనబడేది ఎలాగ తెలుస్తుంది అంటే అవతల పక్క వ్యక్తి, వండిన వ్యక్తికి ఏందానా ఏ రకంగా ఇది వండాలని అడిగితే తన దగ్గర చెప్తాడు. అంతేగాని భోజనం మనం చేస్తూ విపరీతమైన మాటలు మాట్లాడుకుంటామండి, ఉప్పు తక్కువైందండి, కారం తక్కువైందండి, అలాగా ఏదో చిన్న చితక విషయం కాదండి. వేదం అనబడేది, జ్యోతిష్యం అనబడేది, ఈరోజు సంగీత ఉపనిషత్ వాక్యములన్నీ కూడా హిందూ సాంప్రదాయం నరాలండి. గాయత్రీ దేవి అనబడే ఒక మహత్తమైన శక్తి ఆధారభూతమండి. ఈ ఆధారభూతం ప్రామాణికంలోనే ఈరోజు యజ్ఞాలు జరుగుతున్నాయి, ప్రతిష్ఠలు జరుగుతున్నాయి. ఏమండి మరో దగ్గర ఎక్కడో భూకంపాలు వస్తున్నాయి మన, ఎందుకంటే మన ఆంధ్రప్రదేశ్లోనో లేకపోతే తెలంగాణలోనో లేకపోతే మన ఈ యొక్క మహత్తమైన ఇండియాలోనో అతి తక్కువగా రాకపోవడానికి గల కారణం ఏమిటండి? భూకంపాలు గట్టన్నో కనీసం ఎక్కడో దగ్గర భగవంతుడి భోజనం పెడుతున్నాం కాబట్టి. భగవంతుడు భోజనం పెట్టడం అంటే 10 కేజీల పులిహార, లేకపోతే 10 కేజీల దద్యోధనం, లేకపోతే 10 కేజీల మరొకటి చక్కెర పొంగలి భగవంతుడు తినలేడండి. దేవతానాం దంతానిహీనం, దేవతానాం సంతానహీనం, దేవతల దంతము లేవు, సంతానం లేదు. అయితే కొంతమంది మాత్రం దీనిని, కొంతమంది ఎవరెవరో దీన్ని పాడు చేస్తున్నారు. ఆ పాడు చేసే వ్యక్తులు పట్టుకోండి, జుట్టు పట్టుకొని లాగడగండి, ఎందుకయ్యా వైదిక ధర్మాన్ని పాడు చేస్తున్నావు
అంతేగాని వేదమే లేదు శాస్త్రమే లేదంటే ఎలా కుదురుతుందండి? ఈ రోజున కంచి, కామాక్షి, మధుర, మీనాక్షి, అష్టాదశ శక్తిపీఠాలు అబద్ధమా? తిరుమల తిరుపతి దేవస్థానం అబద్ధమా? మరొకటి అబద్ధమా? ఇవన్నీ వైదిక ధర్మం కాదా? వేదంలో